అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో ఈ కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ చేసుకునే విధంగా చాలా సింపుల్ పద్ధతిలో నేను ఈ రోజు వీడియో అయితే చూపిస్తానండి. మనం ఏ రోజైనా సరే పరమేశ్వరుడికి పూజ చేసేటప్పుడు అంటే ఆ పూజలో మారేడు దళాలను ఉపయోగించి పూజ అనేది చేస్తే చాలా మంచిదండి. నేను ఇప్పుడు మారేడు దళాలతో పూజ ఎలా చేస్తారో పరమేశ్వరుడికి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా దీపాన్ని పెట్టాలని అందరికీ ఉంటుంది. కొన్నిసార్లు మనకి సహకరించకపోవచ్చు, కొన్నిసార్లు మనకి కుదరకపోవచ్చు. కానీ ఈ కార్తీక మాసంలోని కొన్ని పర్వదినాల్లో అయితే దీపాలు పెట్టడం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే మనకి కలుగుతాయండి. కానీ ఆ రోజుల్లో కూడా మనకి కుదరకపోవచ్చు. ప్రతి మాసంలో కూడా నాలుగు సోమవారాలు ఉన్నట్టు ఈ కార్తీక మాసంలో కూడా నాలుగు సోమవారాలు ఉంటాయండి. కానీ ఈ కార్తీక మాసంలోని సోమవారాల్లో పూజ అనేది చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి శుభ ఫలితాలు అయితే మనకు కలుగుతాయి. అంతటి విశిష్టత ఉన్న ఈ కార్తీక సోమవారంలో పూజా విధానం గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీకు కుదిరితే ఉదయం సాయంత్రం రెండు వేళలా కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో. కార్తీక సోమవారం రోజున ఉదయం పూట కంటే సాయంత్రం పూట పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. మనకి ఈ కార్తీక మాసంలో మొదటి కార్తీక సోమవారం 2023 నవంబర్ 20వ తేదీ అష్టమి తిథితోటి వచ్చిందండి. కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారానికి అలాగే మూడవ సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఈ మొదటి సోమవారం అలాగే మూడవ సోమవారం రోజున పూజ అనేది చేయడం వలన మనం కోరుకున్న అభిష్టాలు అన్నీ నెరవేరుతాయండి. కార్తీక సోమవారం పూజ కోసం ముందుగా మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీకు ప్లేస్ ఉంటే, అంటే ప్లేస్ అందరికీ ఉండదు కదండి, కొందరికి పూజ గది అనేది సపరేట్గా ఉండదు, కొందరికి మాత్రమే సపరేట్గా ఉంటుంది. మీకు పూజ గది సపరేట్గా ఉండి నేను పూజ గదిలో చేసుకుంటాను అనుకుంటే మీరు పూజ గదిలోనే ఈ కార్తీక సోమవారం పూజ అనేది చేసుకోవచ్చండి. ముందుగా మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని మీద ఒక తెల్లని క్లాత్ని పరచాలండి. పరిచిన తర్వాత కొద్దిగా బియ్యం వేసి దానిపైన పసుపు కుంకుమ వేసుకొని శివపార్వతుల ఫోటోని దాని మీద పెట్టాలండి. శివపార్వతులతో పాటు ఆ ఫోటోలో గణేశుడు అలాగే కుమారస్వామి ఉన్న ఫోటో అయితే చాలా మంచిదండి. మీ దగ్గర ఆ ఫోటో ఉంటే అలా ఫోటో పెట్టవచ్చు, లేదంటే ఓన్లీ శివపార్వతుల ఫోటో ఉంటే శివపార్వతుల ఫోటో అయితే పెట్టవచ్చు. శివపార్వతులకి, గణేశునికి, కుమారస్వామికి అందరికీ కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టేటప్పుడు శివయ్య కంఠానికి కూడా చందనం అనేది రాయాలండి. ఎందుకంటే స్వామివారు గరళాన్ని తన కంఠంలో దాచుకున్నారు కదండి. గరళం అనేది చాలా వేడిగా ఉంటుందంట అండి, అందువలన స్వామివారిని మనం చల్లబరచడం గురించని చందనాన్ని రాస్తాము. అందరికీ ఒక సందేహం వస్తుంది కదండి, స్వామివారికి చందనంతోనే బొట్లు పెట్టాలా లేకుంటే కుంకుమ కూడా బొట్లు పెట్టాలా అని. చందనంతో బొట్లు పెట్టినా కూడా సరిపోతుందండి, లేదంటే చందనం పెట్టిన తర్వాత కుంకుమతో కూడా బొట్లు అనేది పెట్టవచ్చు. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం ఏంటండి, రుద్రాక్షమాల. మీ దగ్గర రుద్రాక్షమాల ఉంటే స్వామివారికి అలంకరింపజేయండి. తరువాత తెల్లటి పుష్పాలతో కానీ, పారిజాతం పుష్పాలతో కానీ, శంఖం పుష్పాలతో కానీ స్వామివారిని మంచిగా అలంకరించండి. మీకు ఏ పువ్వులు లభిస్తే ఆ పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించండి. కానీ ముఖ్యంగా శివ పూజ చేసేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాలండి, సంపెంగ పువ్వులు కానీ, మొగలి పువ్వులు కానీ అసలు పూజలో ఉపయోగించకూడదు. పరమేశ్వరుడు ఆ పువ్వులకి శాపం విధించాడట అండి. అందుకనే మనం శివ పూజ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా గుర్తుంచుకొని మొగలి పువ్వులు అలాగే సంపెంగ పువ్వులు అసలు పూజలో ఉపయోగించకూడదు. మీ దగ్గర ఏ దీపపు కుందులుంటే ఆ దీపపు కుందులతో స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. కానీ సాయంత్రం సమయంలో పూజ అనేది చేస్తున్నాం కాబట్టి ప్రదోష కాలంలో ఉపయోగించే ప్రదోష దీపాన్ని ఉపయోగించి చేస్తే చాలా మంచిదండి. ఈ ప్రదోష దీపానికి ఒకవైపు శివలింగం, దాని ఎదురుగా నంది ఉంటుందండి. దీపం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ ప్రదోష దీపాన్ని కార్తీక మాసంలో చేసే పూజలో సంధ్యా సమయంలో ఉపయోగించొచ్చండి. అలాగే కార్తీక సోమవారాల్లో పూజ అనేది మనం చేస్తుంటాం కదా, ఆ కార్తీక సోమవారం పూజలో కూడా సంధ్యా సమయంలో ఉపయోగించొచ్చండి. ఈ దీపాన్ని ఆవునీటితో కానీ లేక నువ్వుల నూనెతో కానీ వెలిగించవచ్చండి. ఈ దీపంలో మూడు ఒత్తులు అయితే వేసుకోవాలి. పూజలో మీరు ఆవునీటితో అయినా దీపాన్ని వెలిగించవచ్చండి, లేదంటే నువ్వుల నూనెతో అయినా ఉపయోగించి దీపాన్ని వెలిగించవచ్చండి.
ఈ దీపంలో మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలండి. మీ దగ్గర రుద్రాక్షమాల ఉంటే రుద్రాక్షమాలను కూడా ఈ దీపానికి అలంకరించవచ్చండి. మీ దగ్గర శివలింగం లేదనుకోండి, ఈ దీపాన్ని శివలింగంగా భావించి అభిషేకం కూడా చేయవచ్చండి. మనం ఏ పూజ చేసినా కూడా తప్పకుండా గణేషుని పెట్టుకుని పూజ అనేది చేస్తుంటాం కాబట్టి ముందుగా పూజలో గణేషునికి కూడా ఆసనం అయితే ఏర్పాటు చేసుకోవాలండి. మీ దగ్గర గణేషుని విగ్రహం ఉంటే గణేషుని పెట్టుకోవచ్చండి, లేదంటే ఫోటో అయినా ఉంటే ఫోటో అయినా పెట్టుకోవచ్చు. మీ దగ్గర గణేషుని విగ్రహం లేదా గణేషుని ఫోటో ఏది లేదు అనుకోండి, పసుపుతో కూడా గణపతిని రెడీ చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. గణేషునికి కూడా మీ దగ్గర ఉన్న నగలు అలాగే పూలతో అలంకరించుకోవాలండి. అలాగే మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగాన్ని పెట్టుకోవచ్చండి. ఈ కార్తీక సోమవారం పూజ చాలా ప్రత్యేకమైనది కాబట్టి మీ దగ్గర స్ఫటిక శివలింగం అలాగే స్ఫటిక నంది ఉంటే రెండు కూడా పెట్టుకోవచ్చండి. ఈ స్ఫటిక శివలింగం అంటే బొటనవేలు కంటే చిన్నదిగా ఉండాలి అని చెప్తారండి. మీ దగ్గర స్ఫటిక శివలింగాలు అలాగే ప్రదోష దీపాలు ఏవి లేవనుకోండి, ఒక రుద్రాక్షని తీసుకోండి. స్వామివారికి ఈ రుద్రాక్ష అంటే చాలా ఇష్టమండి. ఈ రుద్రాక్షలు చాలా ముఖాలు కలిగినవి ఉంటాయండి. ఏ ముఖమైనా అంటే ఎలా ఉన్నా సరిపోతుంది, కానీ ప్లాస్టిక్ లాంటివి కాకుండా ఒరిజినల్ లాంటివి ఉంటే అవి తీసుకోండి. ఆ రుద్రాక్ష చిన్నదిన్నా పర్లేదండి, పెద్దగున్నా పర్లేదండి, ఆ రుద్రాక్షని తీసుకుని దానికి కూడా చందనం అలాగే కుంకుమను పెట్టుకోవాలండి. ఆ రుద్రాక్షనే మీరు శివలింగంగా భావించి పూజ చేసుకోవచ్చండి, అలాగే అభిషేకం కూడా ఆ రుద్రాక్షకే చేసుకోవచ్చండి. ఈ కార్తీక సోమవారం రోజున మీకు కుదిరితే తప్పకుండా మారేడి దీపం అయితే పెట్టుకోండి. ఈ దీపాన్ని పెట్టుకోవడం వలన మన కష్టాలన్నీ తీరిపోయి సిరి సంపదలు అయితే కలుగుతాయండి. ఆ మారేడి దీపం ఎలా పెట్టుకోవాలి అంటే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోవాలండి, దానిలో మూడు గుప్పెట్ల బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ప్లేట్లో మొత్తం పరిచిన తర్వాత ఓంకారం అనేది రాయాలండి. ఈ ఓంకారం అనేది పరబ్రహ్మ స్వరూపం అండి. పరమేశ్వరుడు డమరకం రోగించినప్పుడు ఆ ధ్వనిలోంచి వచ్చిన అక్షరాలే ఈ ఓంకారం అండి. అందుకే ఓంకారనాథుడు ఆ పరమేశ్వరుడు అని అంటారండి. తర్వాత ఈ ఓంకారాన్ని పసుపుతో వేసుకోండి, దందులో కొద్దిగా కుంకుమను వేసుకోండి. తర్వాత మీ దగ్గరున్న మారేడి దళాన్ని తీసుకోండి. ఈ మారేడి దళం మూడు ఆకులతో కలిసి ఉండాలండి, అలా అయితేనే మారేడి దళం అని అంటారు. ఈ మారేడి దళానికి కూడా చందనం అలాగే కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఇత్తడి ప్రమిదని కానీ ఇత్తడి కుందుని కానీ లేదా మీ దగ్గర మట్టి ప్రమిద ఉంటే దానిని కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ దీపాన్ని మాత్రం ఆవు నెయ్యితో వెలిగించడమే శ్రేష్టమండి, అందుకే ఆవు నెయ్యిని ఈ దీపంలో వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకుంటే అప్పుడు నువ్వుల నూనె ఉపయోగించి కూడా వెలిగించవచ్చు. ఈ మారేడి దీపంలో మాత్రం మూడు వత్తులని ఒక వత్తిగా చేసి మూడు వత్తులని అలాగే వెలిగించాలండి. ఈ దీపాన్ని మారేడి దళాలు ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలండి. ఒకవేళ మాకు మారేడి దళాలు దొరకవు అనుకుంటే ఇలా షేప్లో అంటే ఇలా మారేడి దళాల షేప్లో సిల్వర్ ఆకులు కూడా దొరుకుతాయండి. అవి కూడా సేమ్ మారేడి దళాలు ఎలా పెట్టుకున్నామో అలా పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి. ఈ కార్తీక మాసంలో అరటి దొప్పల్లో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. మీకు కుదిరితే ఒక్కరోజైనా ఈ అరటి దొప్పల్లో దీపాన్ని అయితే వెలిగించండి. అరటి దొప్పలు తీసుకున్నప్పుడు కొద్దిగా పెద్దదిగా తీసుకోవాలండి, ఎందుకంటే మనకి మధ్యలో హోల్స్ లాగా చేసి ఒత్తిని పెలిగించుకోవాలి కదా. దీపం అనేది పెట్టగానే కొద్దిసేపు వెలగాలి కదండి, అందుగురించనే మనం కొద్దిగా గుంతల్లాగా చేసి మధ్యలో ఒత్తిని వెలిగించుకోవాలి. చుట్టూరా అలాగే చందనం అలాగే కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. అరటి దొప్పల్లో గుంతలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే అవి హోల్స్ పడిపోయి ఆయిల్ అనేది బయటికి వస్తుంది కదా. మనకి ఆయిల్ బయటికి రాకుండా పైన మాత్రం ఒత్తి నిలిచేటట్టుగా పెట్టుకోవాలండి. ఈ దీపాలు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చండి, ఇన్నే పెట్టుకోవాలని లెక్కలాగా ఏమీ ఉండదు. అలాగే ఈ అరటి దొప్పల్లో దీపాన్ని వెలిగించాలి అనుకున్నప్పుడు ముందుగానే నువ్వుల నూనెలో కానీ ఆవు నెయ్యిలో కానీ దీపాన్ని ముందుగానే నానబెట్టుకోవాలండి. అలా చేయడం వలన దీపం ఎక్కువసేపు వెలుగుతుందండి. అయితే అరటి దొప్పల్లో మనం దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు మనం పువ్వొత్తులు తీసుకుంటాం కండి. ఈ పువ్వొత్తులు కూడా రెండు వత్తులు తీసుకోవాలా లేదా ఒక వత్తు తీసుకోవాలంటే పువ్వొత్తులు రెండు వత్తులు తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం చూసేటప్పుడు అంటే మనం దాన్ని తయారు చేసేటప్పుడు రెండు వత్తులతో కలిపి ఒక వత్తుని చేస్తాం కదా, అందుకని మనం పువ్వొత్తులను ఒక వత్తు తీసుకుంటే సరిపోతుందండి. ఈ పూజకి విభూతి అక్షింతలు తయారు చేసుకోండి. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని కొద్దిగా బియ్యం వేసుకొని అందులో కొద్దిగా విభూతిని వేసుకోవాలండి. అందులో కొద్దిగా ఆవు నెయ్యిని వేసుకోవాలి. ఆవు నెయ్యి మీ దగ్గర లేకుండా కొద్దిగా నువ్వుల నూనెను వేసుకొని అక్షింతలు అయితే తయారు చేసుకోవచ్చు. మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా పూజా సామాగ్రిని అంతా కూడా పూజ దగ్గరనే పెట్టుకోవాలండి. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ పూజలో పెట్టిన అన్ని దీపాలను వెలిగించుకోవాలండి. అన్ని దీపాలు వెలిగించిన తర్వాత చివరగా అంటే పూజ ప్రారంభించే ముందు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించాలండి, ఎందుకంటే అవి తొందరగా కొండెక్కుతాయి కదండి అందుకని.
దీపారాధన అయిన తర్వాత ముందుగా వినాయకునికి షోడోపచార పూజ అనేది చేసుకోవాలండి. ధూపదీప నైవేద్యాలను సమర్పించుకొని స్వామివారిని నమస్కరించుకోవాలి. వినాయకుని పూజ అయిపోయిన తర్వాత శివునికి పూజ చేసేటప్పుడు దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలు పసుపు కుంకుమ వేసి దీపలక్ష్మిని నమస్కరించుకొని పూజని ప్రారంభించాలి. శివలింగం దగ్గర బిల్వపత్రాలు పెట్టుకొని అభిషేకం చేసుకోవాలి. శివలింగాన్ని అభిషేకం చేసేటప్పుడు నీళ్ళతో కానీ పాలతో కానీ పంచామృతాలతో కానీ మీకు ఏవి అందుబాటులో ఉంటాయో అవన్నిటితోటి అభిషేకం అయితే చేసుకోవచ్చండి. అభిషేకం చేసేటప్పుడు ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవాలండి. తర్వాత పంచామృతాలతో చేసుకున్న తర్వాత కూడా చివరగా మళ్ళీ శుద్ధ జలంతోనే అభిషేకం అనేది చేసుకోవాలి. ఈ అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ అభిషేకం అనేది చేసుకోవాలి. ఈ అభిషేకం చేసిన జలాన్ని చెట్ల మొదల్లో వేసుకోవాలండి. ఒకవేళ మీరు పంచామృతాలతో కానీ అభిషేకం చేసుకున్నట్లయితే దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చండి. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని పునఃప్రతిష్ఠించుకోవాలండి. ఈ పూజ అయిపోయిన తర్వాత మీరు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజున చేసే పూజ మాత్రం సాయంత్రం సమయంలో చేసుకోండి. మీ దగ్గర రుద్రాక్షలు ఉంటే రుద్రాక్షలు కూడా ఈ స్ఫటిక శివలింగానికి అలంకరింపచేయండి. అలాగే మీకు శివ పూజకు సంబంధించిన పూజా వస్తువులు ఏమైనా ఉంటాయి కూడా అవి కూడా పూజలో పెట్టుకోండి. ఇప్పుడు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అరటి డొప్పల దీపాలు కూడా వెలిగించుకోవాలి. ఈ దీపాల దగ్గర కూడా వెలిగించుకున్నాక పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులను కూడా వేసుకుని ఈ దీపాలక్ష్మిని నమస్కరించుకోవాలి. ముందుగా స్వామివారికి అగరబత్తులతో ధూపాన్ని వెలిగించి స్వామివారి పాదాల దగ్గర అక్షింతలు వేసుకోవాలండి. పూజలో భాగంగా స్వామివారి అష్టోత్తరాలు చదువుకోవాలండి. మీకు అష్టోత్తరాలు అలాంటివి ఏమి రావనుకోండి, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే జపించుకోండి. ఈ ఓం నమ శివాయ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మీరు జపించుకోవచ్చండి. ఈ రోజున నదుల్లో కానీ చెరువుల దగ్గర కానీ స్నానాలు చేస్తే, అంటే తెల్లవారుజామున స్నానాలు చేస్తే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అనే స్వామివారి పూజ అయిపోయిన తర్వాత భోజనం అనేది చేయాలండి. ఈ రోజున అంటే ఈ కార్తీక మాసంలోని కార్తీక సోమవారం రోజున నియమనిష్టలతో పూజ అనేది చేయడం వలన మనకి కైలాస ప్రాప్తి కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయండి. అలాగే ఈ రోజున అనే కాదండి, ఈ కార్తీక మాసంలోని మొత్తం కూడా మీరు దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలితం అయితే మనకి కలుగుతుంది. సాయంత్రం వేళలో పూజ చేయడం మాకు కుదరదు అని అనుకున్న వారు ఈ కార్తీక మాసంలోని కార్తీక సోమవారం రోజున సాయం సమయంలో శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని దీపారాధన అనేది చేయడం వల్ల చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం రోజున నాన్ వెజ్ అలాగే అల్లం వెల్లుల్లి అనేది అసలు తినకూడదండి. పూజ చేసేవారు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నేలపైనే పడుకొని ఉండాలండి. మీ దగ్గర డమరుకం ఉన్నట్లయితే స్వామివారి పూజ చేసే సమయంలో తప్పకుండా డమరుకాన్ని అయితే మ్రోగించండి. పీఠం వేసుకుని పూజించిన వారు సోమవారం, అంటే సోమవారం రోజు మనం సాయంత్రం సమయంలో పూజ అనేది చేస్తాం కదండి, సోమవారాన్ని పీఠాన్ని కదిలించకూడదు. నెక్స్ట్ డే మంగళవారం కదండి, మంగళవారం గౌరీ అమ్మవారు ఉంటారు కదండి, గౌరీ అమ్మవారిని మనం పూజిస్తుంటాము. అందువలన మంగళవారం రోజున కూడా మనం పీఠాన్ని కదిలించకూడదు. బుధవారం రోజున మాత్రమే పీఠాన్ని కదిలించాలి. ఒకవేళ మీరు పూజా మందిరంలో పూజ చేసుకున్నట్లయితే ఇలాంటి నియమాలైతే ఏమీ ఉండవండి. మారేడు దళాల దీపం వెలిగించడానికి మనం ఉపయోగించిన బియ్యాన్ని వంటలో ఉపయోగించుకోవచ్చండి, లేదా ఏదైనా ప్రసాదమన్నగా చేసుకోవచ్చు. వారికి నైవేద్యంగా పండ్లని అలాగే కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించుకోవాలండి. అలాగే మీరు స్వామివారి పూజ కోసం ఈరోజు చేసిన నైవేద్యాలను కూడా స్వామివారికి సమర్పించుకోవాలి. తర్వాత స్వామివారికి తాంబూలాన్ని సమర్పించి ధూపాన్ని వేయాలండి. తర్వాత కర్పూరంతో నీరాజనాన్ని సమర్పించుకోవాలి. చివరగా స్వామివారి పాదాలపైన కొద్దిగా అక్షింతలు అలాగే పువ్వులు వేసి దండం పెట్టుకోవాలండి. ఇలా ఎంతో నియమనిష్టలతో స్వామివారి పూజ చేయడం వలన స్వామివారి కరుణాకటాక్షలు మనపైన కలుగుతాయండి. ఈ విధంగా కార్తీక సోమవారం రోజున సాయం సంధ్యా సమయంలో స్వామివారికి ఎంతో నియమనిష్టలతో పూజ అనేది చేసుకోవాలండి. ఈ వీడియోలో కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజున స్వామివారి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.